హలో హాయ్ భయ్య, అందరూ మంచిగున్నారా? అందరూ మంచిగున్నారని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్. ఏం లేదు, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అన్న మీరు బైక్ కి ఫ్రంట్ ఎల్ఈడి లైట్ అనేది వేస్తున్నారు కదా, దీనివల్ల బ్యాటరీ సేమ్ ప్రాబ్లం రావా అని చెప్పి అన్నారు. యాక్చువల్గా బ్యాటరీస్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి భయ్య. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా సరి చేసుకోవాలో నేను చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఈ షిబి షైన్ స్పెండర్ అండ్ యూనికాన్ కానీ చూసుకుంటే మనకి ముందర హెడ్లైట్లో వచ్చేది ఏసీ కరెంట్ వస్తుంది, అంటే ఇంజిన్ నుంచి కరెంట్ వస్తుంది, అంతేగానే బ్యాటరీ నుంచి కరెంట్ రాదు. మనకి ఎల్ఈడి లైట్ అనేది ఎలగాలంటే బ్యాటరీ నుంచి పవర్ రావాలి. ఓకేనా, బ్యాటరీ నుంచి పవర్ రావాలి. ఇప్పుడు ఈ బండికి చూడండి, ఆల్మోస్ట్ నేను కీ అయితే ఆన్ చేస్తున్నాను, బండి సెల్ఫ్ అయితే వర్కౌట్ ఉండదు. ఎందుకు వర్కౌట్ ఉండదు అంటే దీనికి ఆల్మోస్ట్ ముందర ఎల్ఈడి బల్బ్ ఉంది భయ్య. ఓకేనా, ముందర ఎల్ఈడి ఉంది దీనికి. ఆల్మోస్ట్ ఏంటంటే బంపర్కి ఎల్ఈడి ఉంది. మీకు మార్కింగ్ చూపిస్తామండి, ఏదైతే ఎలాంటి మార్కింగ్ లేదు. ఓకే సారీ, నేను లాస్ట్ టైం ఏంటంటే సర్వీస్లో దీనికి కొత్త బంపర్ వేసాను. ఓకేనా, మీ ఇక్కడ కవర్ కనబడుతుంది, కొత్త బంపర్ వేసాను దీనికి. అంతకుముందు వరకు ఈ బంపర్కి ఎల్ఈడి ఉండింది. కస్టమర్ ఏం చేశారంటే బంపర్ కొద్దు గలీజ్గా ఉంది, పోలీసు వాళ్ళు చూస్తే నాకు ప్రాబ్లమ్స్గా ఉంది, అందువల్ల హెడ్లైట్లో బల్బ్ వేసాను. నేను హెడ్లైట్లో బల్బ్ వేసినప్పుడు అన్న హెడ్లైట్లో బల్బ్ వద్దున దీనికి ఇంజిన్ నుంచి కరెంట్ వస్తుంది, ఇంజిన్ నుంచి కరెంట్ వల్ల హెడ్లైట్ బల్బ్ అనేది ఎలగదు, అంటే ఎల్ఈడి బల్బ్ అనేది ఎలగదు. అందుకని ఏంటంటే బ్యాటరీ పవర్ అని దానికి ఇవ్వాలి. దానికి బ్యాటరీ పవర్ ఇస్తే దాంతోపాటు ఈ మీటర్ల లైట్లు అదేవిధంగా వెనకాల డేంజర్ అనేది డైరెక్ట్గా అయితే వెలుగుతుంటుంది అని నేను చెప్పాను. ఆహా వద్దులే, ఏం పర్వాలేదులే, నేను ఎక్కువ రన్నింగ్ ఉంటుంది నా బండికి, ఏం ప్రాబ్లం ఉండదు అని అయితే మనకి కస్టమర్ చెప్పాడు. ఎందుకంటే ఈ షైన్ వెహికల్ వచ్చేది 4LB బ్యాటరీ వస్తుంది, 4LB బ్యాటరీ అనేది తొందరగా ప్రాబ్లమ్స్ వస్తాయినా నేను సాల్దిన ఎల్ఈడి బల్బ్ అనేది అన్నాడు. అందులో కస్టమర్ కానీ 800 బల్బ్ తెచ్చుకున్నాడు, ఏదో ఒక 300, 350, 400 అయితే ఏదో అడ్జస్ట్ అవుద్ది. సో అసలు టోటల్గా ఏసీ కరెంట్ బండికి ముందర హెడ్లైట్లో ఎల్ఈడి బల్బ్ అనేది ఏ బాపని భయ. ఏసే మీరు బంపర్కి అయితే వేసుకోండి. ఓకేనా, బంపర్కి వేస్తే అంటే ఓన్లీ ఎగస్ట్రా స్విచ్ అనేది ఒకటి పెట్టుకుంటారు కాబట్టి, ఎగస్ట్రా స్విచ్ ఒకటి ఆన్ చేసినప్పుడు ఈ లైటింగ్ అనేది వస్తుంది కాబట్టి బ్యాటరీ కరెంట్ ఈ ఒక్క లైట్ వరకే లాక్కుంటుంది. అదే కానీ మీరు ముందర హెడ్లైట్లు వేసారంటే, ఇప్పుడు సపోజ్ మీకు స్టార్ట్ చేస్తే నేను చూపిస్తాను. ఇప్పుడు సెల్ఫ్ లేదు, ఆల్మోస్ట్ నేను లాస్ట్ సర్వీస్లో దీనికి ఎల్ఈడి బల్బ్ వేసింది. కస్టమర్కి ఏం చెప్పాను, అలా వద్దు దీంట్లో వేసుకోవాలని చెప్తే లాస్ట్ సర్వీస్లో ఈ బంపర్ గింపర్ అన్నీ కొత్త వేయించుకొని ఎల్ఈడి బల్బ్ కానీ కొత్త వేయించుకున్నాడు. ఇప్పుడు సెల్ఫ్ అయితే పని చేయట్లేదు, మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ అని వచ్చాడు, సెల్ఫ్ పని చేయలేదని ప్రాబ్లమ్తో వచ్చాడు. ఓకే, నేను కిక్ కొట్టే స్టార్ట్ చేస్తాను బండి. ఓకే, ఇప్పుడు కిక్ కొట్టి స్టార్ట్ చేశాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒకసారి మనం ఎల్ఈడి అనేది ఆన్ చేద్దాం. చూడండి, ఇలా ఫ్లాషింగ్ కొట్టుకుంటుంది. ఇలా ఫ్లాషింగ్ కొట్టుకొని ఏం చేస్తుంది అంటే టోటల్గా బల్బ్ అయితే కాలిపోద్ది. ఇది ఫ్లాషింగ్ ఎందుకు కొట్టుకుంటుంది, మనం డైరెక్ట్గా ఇలా కీ ఆన్ చేసినప్పుడు లైట్ అయితే ఎలగలేదు. ఎందుకంటే ఇక్కడున్న బ్యాండ్లో ఉన్న బ్యాటరీ పవర్ అనేది ప్రజెంట్ ముందర లైట్కి సరిపోవడం లేదు. ఎందుకు సరిపోవడం లేదు, ఆల్మోస్ట్ దీంట్లో లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఓకేనా, కనబడుతుందా చూడండి, దీంట్లో లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఓకేనా, అదే టైంలో వెనకాల డేంజర్ లైట్ కానీ వెలుగుతుంటుంది భయ. ఈ డేంజర్ లైట్ ఏంటంటే ఒక హెడ్లైట్తో సమానం, అంత లైటింగ్ వస్తుంది అనుకో, ఒక సూపర్ ఎక్సెల్ ఉంది కదా అంత లైటింగ్ అయితే వస్తుంది దీంట్లో. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేస్తే, ముందర లైటింగ్ ఎందుకు వస్తుంది, మనకి బండిలో ఎంత బ్యాటరీ అయితే ఛార్జింగ్ అవుతుందో అంత పవర్ అనేది ముందర హెడ్లైట్కి వస్తుంది కాబట్టి అది బ్లింక్ అయ్యి కొట్టుకుంటుంది. ఆ టైంలో ఏమవుద్దంటే ఈ ముందర ఉన్న బల్బ్ అనేది కాలిపోద్ది భయ. ఓకేనా, బల్బ్ కాలిపోద్ది. అందుకని మనం ఏం చేయాలంటే ముందర మీరు వీలైనంత వరకు ఎల్ఈడి బల్బ్ అయితే వేసుకోకండి. నేను ఇటీవల ఒక వీడియో చేశాను, ఏంటంటే BS3కి హెడ్లైట్ స్విచ్ అయితే ఏదైతే ఉందో, మీకు ఇంజిన్ క్లిల్ స్విచ్ అయితే ఏ బండికి కావాలో ఆ బండికి సంబంధించిన ఒక వీడియో చేస్తే మీరు చూడకుండా నేను పైన కార్డ్స్లో వెళ్తాను. ఆ వీడియో ఏంటంటే నేను ఓన్లీ ఎల్ఈడి బల్బ్ ఒక్క ఫిలమెంట్ వాడుకునే విధంగా నేను దాంట్లో కనెక్షన్ అనేది వదిలేను. మీరు ఆ స్విచ్ అనేది పర్చేజ్ చేయండి, లేకపోతే ఆ వైరింగ్ గేట్ కానీ పర్చేజ్ చేసుకోండి, మీ ఇష్టం. అంటే వైరింగ్ గేట్ ఒకటి పర్చేజ్ చేసుకున్న సరే స్విచ్లో ఎలాంటి మార్పు లేదు కాబట్టి మీరు ఆ స్విచ్ అనేది BS3 షైన్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు, మీరు అది పర్చేజ్ చేయండి. ఇప్పుడు దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంది, మీరు పెట్టిన స్విచ్కి ఈ స్విచ్కి ప్రాబ్లం ఏంటంటే నేను పెట్టిన స్విచ్లో ఓన్లీ డైరెక్ట్గా ఎల్ఈడి బల్బ్ అనేది ఒక్క ఫిలమెంట్ తగ్గద్ది, ఎందుకంటే నాకు సపరేట్గా ఒక హోల్డర్ పెట్టుకుంటే ఎల్ఈడి బల్బ్ అనేది తగ్గద్ది. ఇప్పుడు దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ BS3 స్విచ్కి అయితే మనం ఎప్పుడైతే కనెక్షన్ ఇచ్చామో దీంతో హెడ్లైట్తో పాటు ఈ మీటర్ లైట్లు అదేవిధంగా వెనకాల డేంజర్ అనేది తగ్గుతుంది. అదే మనం పెట్టిన స్విచ్లో ఏంటంటే మనకి ఓన్లీ బండి అయితే ఆపిద్దాం, మనకి ఓన్లీ హెడ్లైట్ ఆన్ చేస్తే ముందర ఎల్ఈడి వరకే వెలగద్ది, ఆ తర్వాత మనకి మీటర్ లైట్లు వెనకాల డేంజర్ లైట్ కావాలంటే ఈ స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఓకే, ఈ స్విచ్ ఆన్ చేసుకోవాలి. అప్పుడేంది, ఈ మీటర్ లైట్లు వెనకాల డేంజర్ లైట్ అయితే మనకి ఇంజిన్ కరెంట్ మీద రన్నింగ్ అవుద్ది, ముందర ఎల్ఈడి వరకు అయితే ఈ స్విచ్ మీద రన్నింగ్ అవుద్ది, ఇది మనం పెట్టిన స్విచ్ మీద. లేదు అంత కాస్ట్ పెట్టి మేము కొనలేం భయ అనుకున్నారు అనుకుంటే ఇక్కడ సపరేట్ స్విచ్ పెట్టుకొని మీరు కనెక్షన్ అనేది లాక్కోవచ్చు. ఓకే, నేను టోటల్గా అయితే కస్టమర్కి ఏం చెప్పాను, ఇప్పుడు ఈ బండికి బ్యాటరీ అయితే పోయింది, బ్యాటరీ ఎందుకు పోయింది, బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఎందుకంటే డౌన్ అయిపోయింది, ముందర మీరు ఎల్ఈడి బల్బ్ వేస్తారు, ఎల్ఈడి బల్బ్తో పాటు ఈ మీటర్ లైట్ వెనకాల డేంజర్ వెలుగుతుంది కాబట్టి బ్యాటరీకి అంటే సెల్ఫ్ మోటార్ రన్ అయ్యేంత ఛార్జింగ్ అయితే రావడం లేదు అని చెప్పాను. సరే, అరే ఇప్పుడు టోటల్గా మీరు ఏం చేస్తారు చెప్పండి, నాకైతే ఎల్ఈడి వాంటెడ్, నాకు ఈ బల్బ్ అనేది కావాలి, నేను అట్లని చెప్పి సైడ్ లైట్లు బిగించుకోలేను.
ఓకే నన్ను అడిగితే ఏది ఫేవర్ బెస్ట్ అనుకుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎల్ఈడి లైట్లు చెప్తా బాయ్ సైడ్ బంపర్ బిగిషన్ లైట్లు బెస్ట్ అని చెప్తా ఎందుకంటే దానికి ఎంత పవర్ కావాలో అంత పవర్ తీసుకుంటుంది లేదు అది మా గలీజ్గా ఉంటుంది అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ రైట్ హ్యాండ్ స్విచ్ చెప్తా అంటే మనం ఆల్మోస్ట్ చేసాం కదా ఇందాక వీడియో మీకు కార్స్లో వదిలేం కదా అది అనేది మీకు పైన ఐసిఎంఎల్ కనబడుతుంది ఐసిఎంఎల్ క్లిక్ చేస్తే మీకు ఆ షైన్కి బిఎస్ త్రీ అడ్లెట్ వైరింగ్ కిట్ అనేది కనబడుతుంది అది బెస్ట్ అని చెప్తా లేదు ఈ స్విచ్ కానీ మేము వేసుకోలేము ఇప్పుడు మేము ప్రజెంట్ ముందర బిఎస్ త్రీకి ఎల్ఈడి బల్బ్ అనేది వేసేస్తున్నాం మాకు కానీ సేమ్ ప్రాబ్లం బ్యాటరీ డౌన్ అయిపోతుంది ఎందుకంటే ఈ స్విచ్ కనెక్షన్ ఇచ్చేసాం బ్యాటరీ పవర్ అనేది ఇచ్చేసాం ఓకేనా ఇప్పుడు దీన్ని ఎలా మార్చుకోవాలి అన్నది నేను కస్టమర్ కని చెప్పాను ఇలా అని చెప్తే హరి టోటల్గా ఏం చేస్తావు చేయి నాకైతే ముందర ఎల్ఈడి కావాలి నేను సైడ్ బంపర్కి లైట్లు అనేది నేను బిగించుకోలేదని చెప్పారు ఓకే అది కానీ ఆ ఆప్షన్ మీకు చూపిస్తాను నేను నిన్న మొన్న ఒక వీడియో వదిలేను ఎందుకంటే ఈ షైన్కి ఎల్ఈడి బల్బ్ అనేది ఎలా బిగించుకోవాలి అలా బిగించుకున్న వాళ్ళకి బ్యాటరీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి నన్ను ఎంతవరకు అంటే మీరు అడుగుతున్నారు నాకు షైన్కి ఎల్ఈడి వేసుకోవాలి అంటున్నారు కాబట్టి ఈ స్విచ్కి ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలి చెప్పండి అన్నారు కాబట్టి నేను అలాగే చెప్తున్నాను మీకు ఇప్పుడు ఎవరైతే ఎల్ఈడి బల్బ్ అయితే వేసుకున్నారో ముందర మీరు ఒక స్విచ్ అయితే ఒకటి కొనుక్కొచ్చుకోండి ఓకేనా ఇలాంటి స్విచ్ని చూసారా ఇలాంటి స్విచ్ అనేది కంపెనీ స్విచ్ కొనుక్కొచ్చుకోండి ఇది పాత స్విచ్ లోకల్ స్విచ్లు ఏంటంటే ఈ విధంగా కాలిపోతాయి ఓకే ఇదనేది పక్కన పెట్టండి ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇక్కడ కానీ ఒక స్విచ్ ఉంది ఓకే నేను ఈ స్విచ్ అనేది దీనికి వేసి మీకు ఓన్లీ ఈ హెడ్లైట్ వరకే ఈ స్విచ్ మీద రన్నింగ్ అయ్యాడుగా మిగతా మీటర్ లైటు వెనకాల డేంజర్ లైటు ఈ స్విచ్ మీద రన్నింగ్ అయ్యాడుగా పెడతాను ఇది ఎందుకు పెడుతున్నా అంటే మీ రైట్ హ్యాండ్ స్విచ్ అనేది మన కాడి నుంచి వైరింగ్ ఇటు తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఈ స్విచ్ అనేది యూస్ చేయండి ఇక్కడ ఓకేనా ఫస్ట్ థింగ్ ఈ స్విచ్ అనేది ఇక్కడ బిగించేసేయండి ఈ వైర్ కనెక్షన్ ఎలా ఎలా చూపిస్తాను ఫస్ట్ మనం హెడ్లైట్ అయితే ఓపెన్ చేయాలి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది ఇక్కడ సైడ్లో ఒక రెండు స్క్రూలు అటు సైడ్ ఒక రెండు స్క్రూలు ఉంటాయి హెడ్లైట్ అయితే టోటల్గా ఓపెన్ చేయండి భయ్యా ఓకే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ థింగ్ అయితే ఈ హెడ్లైట్ అయితే ఓపెన్ చేసాం ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్ఈడి ఉంది ఓకే ఇప్పుడు మనం కనెక్షన్ చేంజ్ చేయాలి ఎలా ఇవ్వాలి కనెక్షను నేను ఆల్మోస్ట్ స్విచ్ కానీ బిగించేసాను ఏది మనం తెచ్చుకున్న స్విచ్ మీరు కొత్త తెచ్చుకోండి కొత్తది లేదా పాతది ఉంటే పాతది స్విచ్ అనేది బిగించుకుని ఆ వైర్ అనేది ఇక్కడికి అయితే లాక్కున్నాను నేను ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మనకి బండికి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లోకి బ్యాటరీ పవర్ అయితే ఏది మళ్ళీ ఇచ్చినామో ఇక్కడ చూసారా వైర్ అనేది కట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాటరీ పవర్ అనేది ఇచ్చారు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇంత ముందైతే ఎలా ఉండిందో అంటే ఏసీ కరెంట్ అనేది హెడ్లైట్ స్విచ్లోకి అంటే లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లోకి ఏసీ కరెంట్ అనేది దీన్ని ఇచ్చేయాలి ఓకే ఇప్పుడు దీంట్లో ఏసీ పవర్ వస్తుంది ఓకేనంటే ఇంజిన్ నుంచి కరెంట్ వస్తుంది రెక్టిఫైర్ నుంచి ఇక్కడ ఈ వైర్ దేనికంటే డైరెక్ట్గా బ్యాటరీ పవర్ అనేది మనం లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లోకి పంపించాం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం నార్మల్ చేసేయాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లోకి అంటే రెక్టిఫైర్ నుంచి వచ్చే ఏసీ కరెంట్ వెళ్ళేడుగా మనం కనెక్షన్ ఇచ్చేసాం ఓకే ఇది నార్మల్ ఇప్పుడు ఈ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏమవుద్ది ఆల్మోస్ట్ ఈ హెడ్లైట్ హోల్డర్లోకి మీటర్లోకి వెనకాల డేంజర్ లైట్లకి మొత్తం ఏసీ కరెంట్ వస్తుంది ఏసీ కరెంట్ వస్తుండగా మనకి ఎల్ఈడి లైట్ అనేది పనిచేయదు ఇప్పుడు దీనికి టేప్ వేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి టేప్ వేసి మనం ఇప్పుడు నార్మల్ కనెక్షన్ చేసాం అంటే ఏసీ కరెంట్ని సారీ డీసీ కరెంట్ని ఏసీ కరెంట్ చేసాం ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే దీంట్లోకి ఏసీ కరెంట్ వస్తుంటుంది ఇప్పుడు అంటే ఇంతకుముందు డీసీ ఉండింది ఇప్పుడు ఏసీ చేసాం ఎందుకంటే వైర్ కట్ చేసి కనెక్షన్ అనేది నార్మల్కి ఇచ్చేస్తాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఏసీ కరెంట్ వస్తుంది వెనకాల డేంజర్ లైట్కి ఏసీ కరెంట్ వస్తుంది ఇప్పుడు ఈ ఎల్ఈడి హోల్డర్లోకి కానీ ఏసీ కరెంట్ వస్తుంది ఏసీ కరెంట్ వస్తుండగా ఈ లైట్ అనేది పనిచేయదు అందుకోసం మనం సపరేట్ ఒక స్విచ్ ఒకటి బిగించుకున్నాం కదా ఇప్పుడు ఈ స్విచ్ కనెక్షన్ ఎలా వేయాలి ఇది అనేది కనెక్షన్ తీసేయండి ఆల్మోస్ట్ దీనికి ఒక వైర్ ఒకటి కట్ అయింది ఓకేనా మనకు బండి కొన్న హోల్డర్ ఇది ఈ హోల్డర్తో పని లేదు దీనికి టేప్ వేసేయండి అంటే షార్ట్ అవ్వకుండా టేప్ అయితే వేసేద్దాం దీనికి కానీ ఓకే ఇప్పుడు దీనికి టేప్ వేసాం ఇప్పుడు మనకి ఈ హోల్డర్తో పని లేదు అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లో ఇప్పుడు నార్మల్ బల్బ్ వేసుకోవడమే మనం ఎల్ఈడి బల్బ్ వేసుకుంటున్నాం ఈ ఎల్ఈడి బల్బ్కి ఇప్పుడు మనం కనెక్షన్ అనేది ఇవ్వాలి ఎలా ఇవ్వాలి కనెక్షను అనేది ఇప్పుడు అదే చూద్దాం ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దీంట్లో ఐబీమ్ లైట్ వైర్ ఒకదానికి ఇద్దాం ఎర్త్ ఒకదానికి ఇద్దాం మనకి లోబీమ్తో వద్దులేండి లోబీమ్ కొద్దిగా తక్కువ వస్తుంది ఐబీమ్లో రెండు ఫిలిమెంట్లు వస్తాయి కాబట్టి మనం ఐబీమ్కి ఇద్దాం ఇప్పుడు దీంట్లో కానీ చూసుకుంటే దీన్ని పెట్టుకుందాం ఇలా పెట్టుకున్నప్పుడు ఇది వచ్చేసి నోటరు ఇది లోబీము ఇది ఐబీమ్ అప్పుడు డైరెక్షన్ ఇలా పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఇది ఐబీమ్ లైటు ఓకే ఇది నోటరు ఓకే ఇప్పుడు ఇది ఐబీమ్ ఈ కనెక్షన్ మనం ఏం చేస్తామంటే ఈ కనెక్షన్ ఐబీమ్కి మనం లోపలికి ప్లస్ పోవాలి దీంట్లోకి నోటర్ రావాలి ఇప్పుడు నోటర్ అనేది మనం ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు అంటే ఎర్త్ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు మనకి బండిలో ఈ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఉంది ఓకేనా రైట్ సైడ్ ఇండికేటర్ ఉంది ఏదో ఒక ఇండికేటర్ వైర్లో ఎర్త్ వస్తుంటుంది కాబట్టి దీంట్లో కొద్దిగా ఒక వైర్ అనేది తీసి ఒక ఎక్స్ట్రా బ్లాక్ వైర్ తీసుకోండి ఓకేనా బ్లాక్ వైర్ ఎక్కడుంది ఈ బ్లాక్ వైర్ తీసుకున్నాను బ్లాక్ వైర్ తీసుకొని ఇప్పుడు దీంట్లో ఒక పాన్ ఇచ్చి దీని లోపలనే దీన్ని ప్రెస్ చేసేయండి నేను కానీ ప్రెస్ చేస్తాను
ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రెస్ చేసాను. మీరు లేదు ఇలా ప్రెస్ చేయకూడదు అనుకుంటే లైట్గా స్లీవ్ లేపుకొని ఎక్కడి నుంచి అయినా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం బిగించుకున్న ఎల్ఈడి లైట్కి పవర్ అనేది ఇవ్వాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్త్ అనేది ఇద్దాం. ఎర్త్ కానీ ఏం చేస్తామంటే దీనికి కానీ ఇక్కడ వైర్ అనేది కట్ చేద్దాం, ఎక్స్ట్రా వైర్ కట్ చేద్దాం. ఎందుకు అనవసరంగా ఎక్స్ట్రా వైర్ని కట్ చేసి దీనికి కానీ కొద్దిగా స్లీవ్ అనేది తీసుకుందాం. స్లీవ్ తీసుకొని ఇది ఎర్త్ వైరు. ఓకే, ఎర్త్ వైర్ ఏం చేస్తాం, హోల్డర్ ఇలా పెడితే మనకి రైట్ సైడ్లో ఉన్నది ఎర్త్ వైర్, ఇక్కడ మీకు గ్రీన్ కలర్ వైర్ ఉంది, అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు ఈ హోల్లో పానిచ్చి దీన్ని కానీ ఇలా అనేది మడత పెట్టండి. ఓకే, ఓడకుండా అంటే మళ్ళీ ఓడకుండా ఇలా తిప్పేసేయండి. ఇప్పుడు స్టాండర్డ్ ఎంత లాగినా రాదు ఇంకా. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఐబీఎంకి ఇస్తా అన్నా, ఓకే లో బీమ్కి ఇచ్చుకుంటా అన్నా, ఓకే అంటే ఇది లో బీమ్ పనిచేస్తుంది. లో బీమ్కి ఇచ్చామంటే కొద్దిగా లైటింగ్ అనేది ఎర్రజెంపుతుంటుంది. ఐబీఎం లేదంటే మనకి రెండు ఫిలిమెంట్లు వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా రెండు ఫిలిమెంట్లు వస్తాయి ఎల్ఈడి విషయంలో. అందుకని ఇక్కడ మనం స్విచ్ బిగించుకున్నాం కదా, ఈ స్విచ్కి ఒక్క వైర్ దీనికి ఇచ్చేయండి. ఓకే, దీనికి ఇద్దాం, దీనికి స్లీవ్ లేపుకోండి. అంటే మనం స్విచ్ ఎక్స్ట్రా స్విచ్ బిగించుకున్నాం కదా, ఈ స్విచ్ బిగించుకున్నాం దాని వైర్లు. ఇప్పుడు దీనికి స్లీవ్ లే, ఏ వైర్ అయినా పర్లేదు, ఒక్క వైరు ఐబీఎం లైట్కి ఇస్తాను. అంటే ఎల్ఈడిలో ఐబీఎం, ఐబీఎం అంటే మనకు ఆల్మోస్ట్ రెండు వస్తాయి. ఇప్పుడు దీనికి ఇలా మెలేసేయండి. ఓకే, దీనికి మెలేసి దీనికి కానీ టేప్ వేసేయండి. ఓకే, ఇప్పుడు మనం దీనికి టేప్ వేసాం. ఇంకా నెక్స్ట్ ఒక్క వైర్ మిగిలింది. ఈ ఒక్క వైర్ ఏంటంటే మనకు బ్యాటరీ పవర్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ మనం ఏ వైర్ అయితే ఇంతకుముందు కట్ చేసామో, మనకి కీ ఆన్ చేసిన తర్వాత ఏ వైర్లో అయితే పవర్ వస్తుందో ఆ వైర్ అనేది దీనికి మళ్ళీ ఇచ్చేయండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మీరు, ఈ వైర్కి కానీ కొద్దిగా స్లీవ్ తీసుకోండి, దీనికి కరెక్ట్ పొజిషన్, మరి ఎక్కువ పొడుగు లేకుండా లిమిట్గా తీసుకొని ఈ వైర్కి కానీ కొద్దిగా స్లీవ్ లేపేసి దీని అనేది దీనికి మెల్లేసేయండి. ఓకే, ఇలా మెల్లేసి దీనికి టేప్ వేసేయండి. ఇక్కడ ఈ కనబడుతుంది కదా, దీనికి టేప్ వేసేయండి. ఏదో ఒక వైర్ ఉంది, దీనికంతా నీట్గా టేప్ వేసి ఒకేసారి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఈ వైర్కి టేప్ వేసాం. ఈ వైర్కి అంటే మనం రైట్ హ్యాండ్లో చిన్న స్విచ్ బిగించుకున్నాం కదా, దానికి సంబంధించిన ఈ రెండు వైర్లు మనం ఈ ఎల్ఈడి బల్బ్కి ఎర్త్ వైర్ అనేది ఇండికేటర్ వైర్ నుంచి లాక్కోవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా బాడీకి ఉంది కదా, మీరు బాడీలో ఏదో ఒక బోల్ట్కి బిగించుకుంటానా ఎర్త్ అనేది బిగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ బండికైతే ఏ స్విచ్ అయితే వచ్చిందో ఆ స్విచ్ అనేది డమ్మీ చేద్దాం. ఎందుకంటే దీంట్లో ఏసీ కరెంట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఎల్ఈడి బల్బు వద్దు అనుకుంటారు కాబట్టి వద్దు అనుకున్నప్పుడు ఏంటంటే దీంట్లో మామూలు బల్బ్ అనేది దీంట్లో వేసుకొని అప్పుడైనా దీన్ని ప్రెస్ చేసి అప్పుడు ఈ వైర్లన్నీ కట్ చేసి తీసేస్తే మీకు నార్మల్ బల్బ్ అని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎల్ఈడి వేసాం కాబట్టి ఎల్ఈడి అనేది ఈ స్విచ్ మీద రన్నింగ్ అవుద్ది మనకి. ఓకే, ఈ స్విచ్ మీద రన్నింగ్ అవుద్ది. ఇప్పుడు టోటల్గా నేను ఏం చేస్తాను అంటే ఈ లైట్ బిగించేస్తాం భయ్య, బిగించేసి మీకు అనేది లైటింగ్ అయితే చూపిస్తాను. ఇది డమ్మీ, ఏడైనా ఒక సైడ్లో అయితే పెట్టేసి ఈ లైట్ అయితే బిగించేసేయండి ఇంకా. ఓకేనా, ఆల్మోస్ట్ బిగించేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్గా లైట్ అయితే బిగించాం. ఇప్పుడు ఒకసారి మీకు టెస్ట్ చేసి అయితే చూపిద్దాం, అంటే కనెక్షన్ చేంజ్ చేసాం కదా అది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ అయితే ఆన్ చేద్దాం. కీ ఆన్ చేయగానే మనకి నోట్ లైట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ స్విచ్ అనేది ఆన్ చేస్తే మనకి బ్యాటరీ పవర్ అనేది రాదుపోయా, ఎందుకంటే మనం దీనిలో కనెక్షన్ ఏసీ కరెంట్ పెట్టాం. అందుకని అంటే బండి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హెడ్లైట్ ఆన్లో పెట్టాం. ఒకసారి బండి అయితే స్టార్ట్ చేద్దాం, మనకి ఎలా అప్పుడు కొద్దిగా బ్యాటరీ కానీ ఛార్జింగ్ ఎక్కుతుంది. చూడండి, మనం బండి అయితే ఎప్పుడు ఆన్ చేసి స్టార్ట్ చేసామో అప్పుడు మనకి మీటర్లో లైట్ అయినా వస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఈ కనెక్షన్ చేంజ్ చేసిన వాళ్ళ ఉపయోగం ఏంటంటే దీంట్లో ఏసీ కరెంట్ పోద్ది. దీంట్లో ఏసీ కరెంట్ పోయినప్పుడు ఈ మీటర్లో బల్బులకి, అదేవిధంగా వెనకాల ఉన్న డేంజర్ బల్బు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఈ వెనకాల ఉన్న డేంజర్ బల్బు దీనివల్ల ఏంటంటే మనకి ఏసీ కరెంట్తో ఆ రెండు గడిచిపోతాయి, అంటే ఇంజిన్ మీద వచ్చే కరెంటుతో. ఇప్పుడు మనం బిగించుకున్న ఎల్ఈడి లైట్ అయితే ఏదైతే ఉందో ఈ లైట్ వరకే మనకి బ్యాటరీ పవర్ అని లాక్కుంటుంది. ఇప్పుడు చూడండి, ఇందాకైతే బ్లింక్ అవుతుంది. ఓకేనా, ఇంతకుముందు మనం బండి స్టార్ట్ చేసి వస్తుంది. ఇప్పుడు ఒకసారి బండి అయితే ఆఫ్ చేద్దాం. చూడండి, ఇంతకుముందు మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత లైట్ బ్లింక్ అవుతుంది, ఇప్పుడు నార్మల్గానే వస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గానే వస్తుంది. ఓకే, మనం ఈ విధంగా అనేది కనెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఒకటి, మీరు వేసుకుంటే ఈ బంపర్ లైట్లు వేసుకోండి, లేకపోతే ఇంజిన్ క్లిక్స్ వచ్చే టైప్ వైరింగ్ ఇట్ చెప్పాను కదా మీకు, కింద కార్స్లో ఐ సింబల్ వదిలాం కదా, అది చూడండి. ఓకే, అది చూసి అది నచ్చితే అది తీసుకోండి. లేకపోతే అంత కాస్ట్ కానీ ఎందుకులే, మేము ఒక 70 రూపీస్ పెట్టి ఈ స్విచ్ అనేది తీసుకొచ్చి వేసుకుంటామంటే ఈ టైప్ స్విచ్ తెచ్చి మీరు ఇప్పుడు కనెక్షన్ అయితే ఏదైతే చూపించానో, మీరు కొత్త తెచ్చుకున్నా సరే ఇదే విధంగా కనెక్షన్ అనేది పెట్టుకొని ముందర లైట్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కనెక్షన్ చేంజ్ చేసింది, మీరు కొత్త చుచ్చి కొత్త లైట్ తెచ్చుకున్నా సరే ఇదే కనెక్షన్తో ముందర లైట్ అనేది బిగించుకోవచ్చు. ఇలా బిగించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇది ఏసీ కరెంట్ మీద రన్నింగ్ అవుద్ది, ఇది డీసీ కరెంట్ మీద రన్నింగ్ అవుద్ది, కాబట్టి మనకి బ్యాటరీ లైఫ్ అనేది పెరగద్ది. ఓకే, బ్యాటరీ లైఫ్ పెరగద్ది, మనం సెల్ఫ్ కొట్టినప్పుడు సెల్ఫ్ కానీ వర్క్ అవుతుంటుంది. ఇవన్నీ బ్యాటరీ పవర్ మీద పనిచేస్తున్నాయి అనుకో, వెనకాల డేంజర్ అయితే ఎంత పవర్ లాగా తెలుసా బ్యాటరీ పవరు. అందుకని చెప్పేసి ఏసీ కరెంట్ మీద ఓన్లీ ఎల్ఈడి వరకే
డీసీ కరెంట్ మీద ఓకే ఇది డీసీ కరెంట్ మీద మనకైతే పర్ఫెక్ట్ ఆల్మోస్ట్ అయితే ఓకే భయ్యా ఇది టోటల్గా అయితే మీరు కనెక్షన్ అయితే ఈ విధంగా చేంజ్ చేసుకుంటే చాలా వరకు బ్యాటరీ లైఫ్ అయితే పెరగద్ది ఏదో నాకు తెలిసిన అందరికి మీకు చెప్పాను మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి భయ్యా ఓకే థ్యాంక్ యూ జై హింద్ జై భారత్.